కేసిక్స్ న్యూస్ కి స్వాగతం. రుద్రంగి మార్కెట్ యార్డులోని వరి ధాన్యాన్ని ఈ రోజు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలుకల తిరుపతి తర్రే మనోహర్లు ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతే రాజు అని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులను అడ్డువీరుస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జరిగి వారం గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు తూకం వేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళలు సరిపోక రోడ్ల మీద ఒడ్లు ఆరబెడుతున్న దీన స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. వెంటనే రైతులకు కళ్ళలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక రైతులు కళ్ళల వద్దే పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో మరి గత 20-25 రోజుల క్రితం రైతులందరూ వారి వారి పొలాలు కోసి వడ్లు ఎండబెట్టి మరి మేచర్ వచ్చే విధంగా చూసినప్పటికీ నేటికి కూడా మరి ఒక గింజ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమనంటే ఎలక్షన్ ఉన్న ప్రాంతంలో లేని హామిస్తుండ్రు. మరి ఇక్కడ కూడా ఎలక్షన్ వస్తేనే పనులు చేస్తారా? మరి అధిష్టానమైనా కానీ ప్రభుత్వాలైనా కానీ ఇప్పటికైనా ఆలోచించి మన రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి అమ్ముకునే స్థితిలో ఉండాలి. కానీ ఇప్పుడు వాతావరణ కేంద్రం ఈ రోజు వర్షం రేపు తుఫాన్ అని మాత్రం గ్రేట్గా చెప్తుంది. మరి చెప్పడం కాదు, ఈ వడ్లను వెంటనే ప్రతి గింజగా కొనాలి, నానక ముందే కొనాలి, నాణ్యంక కాదు, ప్రతి గింజ కొనాలి, ప్రతి ధర మద్దతు ధర కల్పించాలి. రైతులకు ఎటువంటి వేసులోబాటు కల్పించాలి మార్కెట్ కేంద్రంలో రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మార్కెట్ యార్డులో ఇక్కడికి వచ్చినటువంటి రైతుల గోస బాధ ఏంటంటే గత 25 రోజుల నుంచి వడ్లు కటింగ్ చేసుకొని వచ్చి మార్కెట్లో అనేక రకాలుగా అవస్థలు పడుతూ ఇవాళ మ్యాచ్లు వచ్చిన వాటిని కూడా జోక్కుండా ఉండడంతో చాలా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము రైతుల పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు ఆరుగాలం కష్టపడి అనేక రకాల ఇబ్బందులు పడి వరి ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సరైన విధంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ దానితో పాటుగా ఇక్కడికి వచ్చిన రైతులు ఇప్పటికే 20 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు 2-3 రోజుల నుంచి వాతావరణం కూడా చేంజ్ అయింది. ఈ వర్షాలు గిట్ట కురిసినంటే ఎండిన ధాన్యం వ్యాచరచిన ధాన్యం అవి మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది, రైతులు నష్టపోయే విధంగా ఉంటుంది. కాబట్టి వెంటనే రైతులకున్న అన్ని సౌకర్యాలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకొని వడ్లు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము రైతుల పక్షంగా డిమాండ్ చేస్తాము.